అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం రూరల్ మండలంలో మంత్రి పినిపే విశ్వరూప్ కుమారుడు శ్రీకాంత్ కు చేదు అనుభవం ఎదురైంది. కనుమగరువు పంచాయతీ పరిధిలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో నిర్వహిస్తున్న మంత్రి కుమారుడు డాక్టర్ శ్రీకాంత్ పై స్థానికులు దాడికి యత్నించారు. అమలాపురం కేసులో అరెస్ట్ అయిన కుటుంబ సభ్యులు శ్రీకాంత్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మూడు నెలలు జైల్లో పెట్టించి ఇప్పుడు మా ఇంటికి ఎందుకు వస్తున్నారంటూ అల్లర్ల కేసులో అరెస్ట్ అయిన బాధితులు కుటుంబ సభ్యులు తిరగబడ్డారు. మీ తండ్రి అక్రమంగా కేసులు పెట్టించి అరెస్ట్ చేయించారు అంటూ శ్రీకాంత్ పై స్థానిక మహిళలు యువకులు ఆగ్రహంతో ఊగిపోయారు. అధికారం ఉంది కదా అని అమాయకులను ఇరికిస్తే చూస్తూ ఊరుకోమంటూ స్థానికులు శ్రీకాంత్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో శ్రీకాంత్ గడప గడపకు కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. అయితే ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు స్థానికులకు నచ్చచెప్పే ప్రయత్నం చేసినా వినిపించుకోలేదు. దీంతో శ్రీకాంత్ ను కారెక్కించి అక్కడి నుంచి పంపించేశారు వైసీపీ నేతలు పోలీసులు.